వైసీపీ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు కొరవయ్యాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాయాల రాజేశ్వరరావు విమర్శించారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు దళితులపైన ఎక్కువ మాదం మోపుతున్నారని అన్నారు. రమ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్ర రైతు సంఘం నాయకులు జడి లక్ష్మయ్య మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న అరాచకాలను వైకాపా ప్రభుత్వం చోద్యం చూస్తుందని, బిడ్డను కోల్పోయి శోక సముద్రంలో మునిగిపోయిన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేందుకు వెళ్లిన జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ను అరెస్ట్ చేయడం తాము ఖండిస్తున్నట్లు తెలియజేశారు. అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ, నడి రోడ్డుపై యువతిని హత్య చేయడం దారుణమన్నారు. దళితులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గుంటూరు లో జరిగిన సంఘటన పూర్తిగా ఖండిస్తున్నామండి. నిన్న మనందరం చూసా రాష్ట్ర వ్యాప్తంగా, మరి గాంధీజీ ఆనాడు అన్నారు, ఏ రోజైతే అర్ధరాత్రి మరి ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుందో ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని. కానీ నిన్న మనం చూసాం, సాక్షాత్ స్వాతంత్ర దినోత్సవం రోజే పట్ట పగలే ఒక మహిళ మీద దారుణంగా 10 సార్లు మరి కత్తితో పొడిచి ఒక అబ్బాయి హత్య చేయటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం. రమ్య అనే బీటెక్ చదివే మహిళ మీద, మరి అది కూడా ఒక దళిత కుటుంబానికి చెందిన యువతి మీద. ఈరోజు చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో, ఏ రోజైతే ఈ మహాతండ్రి దిశాయా పని మరి అది ఇప్పటి వరకు కూడా చట్టం ఆమోదించలేదండి కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా చాలా డాబుగా వాళ్ళు దిశ యాప్ అని దిశ చట్టం ఎంతో డాబుగా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతారు. ఏ రోజైతే వీళ్ళు ఈ దిశ యాప్ గురించి చెప్పారు ఆ రోజు నుంచి కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దళితులు బీసీ అదేవిధంగా ఎస్టీ కులాలకు చెందిన యువతుల మీద అనేక దాడులు కానీ అనేక అత్యాచార సంఘటనలు చవిచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైపోయిందండి. వాళ్ళు ఎంతో డాబుగా చెప్తున్న దిశ చట్టం మాత్రం శూన్యం అండి. మరి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు చూస్తే స్వయంగా ఆమె గారు కూడా ఒక మహిళ, అది కూడా గుంటూరులోనే ఉన్నారా, ఒక గుంటూరులో మరి ఆమె గారు నివసించే ప్రాంతంలోనే దగ్గరలోనే ఈ సంఘటన జరగడం చాలా విచారకరం. అది కూడా సీఎం గారి ఇంటికి చాలా సమీపంలో ఈ సంఘటన జరిగింది, చాలా విచారకరం. వాళ్ళు ఎంత ప్రగల్భంగా చెప్తారు, గన్ కంటే వేగంగా మా జగన్ అన్న వస్తాడని. ఏదండి ఈరోజు ఎక్కడ మీ జగన్ అన్న? 3 సంవత్సరాలు క్వారంటైన్లోనే ఉంటున్నాడు మీ జగన్ అన్న. అసలు ఈరోజు పరామర్శించాల్సిన వ్యక్తి ఎవరండి? ఆయన తాడేపల్లిలో కూర్చున్నాడు. ఒక ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా ఈరోజు లోకేష్ బాబు గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని, తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈరోజు పోలీసులు అత్యుత్సాహం ఎవరి మీదండి? మీరు చేయాల్సిన డ్యూటీ చేయరు, మీరు చట్టాన్ని రక్షించరు, మహిళలకి రక్షణ కల్పించరు, కానీ మీరు టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంలో మాత్రం చాలా అత్యుత్సాహం చూపిస్తారు. ఈరోజు చాలా సిగ్గుమాలిన చర్య పోలీసులు చూసిన చర్య అందరూ కూడా చూశారు. ముఖ్యంగా లోకేష్ గారి అక్రమ అరెస్ట్ కానీ, మరి నక్కా ఆనందబాబు గారి మీద చేయి చేసుకున్నాడు ఎస్పీ గారు, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామండి. నిజంగా ఈరోజు పోలీసులు చాలా సిగ్గుమాలిన చర్యగా, హేయమైన చర్యగా వాళ్ళు వ్యవహరించారండి. సాక్షాత్తు మరి అందరూ కూడా లైవ్లో చూశారు ఆనందబాబు గారి మీద చేయి చేసుకోవటం, ఒక మాజీ మంత్రి గారి మీద చేయి చేసుకోవటం, లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయటం, మహిళలు మహిళా సంఘాల